అందరికీ నమస్కారం అండి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానించవచ్చు, కౌగిలించుకోవచ్చు, భోజనాలు పెట్టచ్చు, స్వీట్లు కూడా తినిపించుకోవచ్చు, కానీ రెండు నిమిషాలు కూర్చొని నీటి పంచాయతీని మాత్రం మాట్లాడుకోలేరా అని స్వయాన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి షర్మిల ఈ ప్రశ్న నిన్న వేయడం జరిగింది. దీనికి సమాధానం చెప్పే దమ్ము గాని ధైర్యం గాని జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీ నాయకులకు కానీ ఎవరికైనా ఉందా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడగదలుచుకున్నాం. రాజశేఖర్ రెడ్డి గారి పుట్టినరోజు రైతు దినోత్సవంగా ప్రకటిస్తారా? ఏం ఉద్ధరించారని ప్రకటిస్తారండి? ఏం చేశారని ప్రకటిస్తారండి? ఆ రోజు ఆయన చేసింది ఏమీ లేదు, ఈ రోజు మీరు చేసింది ఏమీ లేదు. దానికి నేను సాక్ష్యాలతో సహా అన్ని చెప్పగలుగుతాము. దానికే ఈరోజు ఈ ప్రెస్ మీట్ నేను కండక్ట్ చేస్తా ఉన్నాను. మీరు జరుపుకోవాల్సింది రైతు దినోత్సవాలు కాదు, రైతు సంకెళ్ల దినోత్సవాలు, రైతుల్ని కాల్చి చంపిన దినోత్సవాలు, రైతులు కన్నీరు పెట్టిన దినోత్సవాలు. ఇవి మీరు జరుపుకుంటే బాగుంటుంది తప్ప రైతు దినోత్సవాలు అనే పేరు పెట్టడం మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. రైతు సంకెళ్ల దినోత్సవం. ఆ రోజు రుణమాఫీ వడ్డీకి వడ్డీ కట్టలేదని రాజశేఖర్ రెడ్డి గారు గుంటూరు జిల్లా బట్టిబ్రోలు మండలంలో ఎంత మందిని అరెస్ట్ చేపించారండి. మీరు రైతుల సంక్షేమం కోరుతారా? ముదిగొండలో కానీ, సోంపేటలో కానీ, కాకరాపల్లిలో కానీ మొత్తం కలిపి 12 మందిని దాకా రైతు కూలీలను పొట్టన పెట్టుకున్నారే, కాల్చి చంపారే. మీరు రైతుల సంక్షేమం గురించి మీరు ఆలోచిస్తారా? ఎరువుల కోసం క్యూ లైన్లో నుంచుంటే కూడా దిక్కు లేకపోతే లాఠీ దెబ్బలు తిని చివరికి పోలీస్ స్టేషన్లో మరి గోడు వినిపించుకోవాల్సిన పరిస్థితి రైతులకు వచ్చింది. కొంతమంది నుంచొని క్యూ లైన్లో కూడా చనిపోయినారు. ఆ విషయాలు మీకు గుర్తులేవా? మీరు రైతు దినోత్సవాలు వైఎస్ రాజశేఖర రెడ్డి తరఫున చెయ్యటానికి పూనుకుంటారా? మీరు పోలవరం 5% కాదు కదా, 2% కూడా పూర్తి చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసేసుకొని చేయాల్సిన పనులు ముందు చేయకుండా కాలువలు ముందు తవ్వించేసి డబ్బుల కోసం, మొబిలైజేషన్ అడ్వాన్సుల కోసం జలయజ్ఞం అనే పేరు పెట్టి దాన్ని ధనయజ్ఞంగా మార్చేసి దాని మీద ఇప్పుడు కేసులు పడితే ఆ కేసులు చుట్టూ తిరుగుతున్న మీరు ఈరోజు రైతుల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారా? అదేవిధంగా గిట్టుబాటు ధరలు మేము ఎంత ఇచ్చాం, అంత ఇచ్చాం, అంత ఇచ్చాం, ఇంత ఇచ్చాం అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళ పేపర్ ఉంది కదా, సాక్షి పాంప్లెట్ చెప్తా ఉన్నారు. ఏదో 500 నుంచి 1000కి పెంచాం గిట్టుబాటు ధర, అది ఇది అని చెప్తా ఉన్నారు. నిజంగా 500 నుంచి 1000 రూపాయలు పెంచితే 14,000 మంది రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారండి మీ నాన్నగారి టైంలో? ఇప్పుడు కూడా అదే పరిస్థితి, ఇప్పుడు కూడా అదే ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఏదో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి మేము పరిహారాలు ఇచ్చేసాము, అందరికి 2 లక్షలు ఇచ్చేసాము, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చేశారు అని చెప్పి చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 5 లక్షలు ఇచ్చారండి. ఆ విషయం మీకు గుర్తుందా? ఏమాత్రమైనా గుర్తుందా? అంతేకాదు, వీళ్ళ నాన్న ఇప్పుడు ఈయనేమో కేసుల కోసం తలుగ్గారు కేంద్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళ నాన్న కూడా తక్కువే తినలా, 4 ఆకులు ఎక్కువే తిన్నారు ఆయన కూడా. ఆ రోజే చెప్పారు కేంద్ర ప్రభుత్వానికి రుణమాఫీ అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు అని మన్మోహన్ అని అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ గారికి చెప్పలేదా? ఆ విషయం బయటకు రాలేదా? పావలా వడ్డీ పేరుతో ఎంతమందికి ఇచ్చారు మీరు? ఎంతమందికి రుణాలు ఇచ్చారు మీరు? కనీసం 5 ఏళ్లలో 100 కోట్ల కూడా మీరు ఖర్చు పెట్టలేదు. కనీసం 100 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. మేము ఛాలెంజ్ చేస్తున్నాం, నిజంగా 100 కోట్ల కన్నా ఎక్కువ ఖర్చు పెడితే నేను మళ్ళీ ప్రెస్ మీట్స్ కండక్ట్ చేయనండి. అలా రైతులకు రుణమాఫీ చేస్తానంటే వద్దని చెప్పిన వ్యక్తి మిగులు జలాలు, కృష్ణా మిగులు జలాల మీద మాకు హక్కు అనేది అవసరం లేదు అని చెప్పిన రాజశేఖర రెడ్డి గారు మన్మోహన్ సింగ్ గారికి లెటర్ రాసి మిగులు జలాల మీద మేము హక్కుల్ని మాకు అవసరం లేదని చెప్పి లెటర్ రాసి ఆంధ్ర రాష్ట్రాన్ని అన్యాయం చేసి ఈరోజు వచ్చి ఏదో రైతు దినోత్సవం అంటారు, మా నాన్న బాగా చేశారు అందుకే రైతు దినోత్సవం, నేను కూడా బాగా చేస్తున్నాను అందుకే మేము ఈరోజు ఈ యాత్రలు చైతన్య యాత్రలు జరుపుకుంటున్నాం, అది ఇదని మాట్లాడతారేంటి? సమాధానం చెప్పాలి దీని గురించి ఖచ్చితంగా. అట్లాగే అలాగే మీరు అసైన్డ్ భూముల సంగతి, రైతుల దళిత రైతులు అసైన్డ్ భూములు కాజేసి మీరు ఏ రైతులను ఉద్ధరించారని చెప్పి మాట్లాడతారు? అక్కడ ఇక్కడ చాలా చోట్ల కాజేశారు, అది పక్కన పెట్టండి. ముందు ఇడుపుల పాయ సంగతి చెప్పండి. మీరు
ముందు 600 ఎకరాలు అన్నారు. తర్వాత అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు నిజమే 362 ఎకరాలు మేము కాజేశామని చెప్పి ఆయన అసెంబ్లీలో ఒప్పుకున్నారు. ఇంతవరకు అయి తిరిగిచ్చారా? దళిత రైతుల భూముల్ని కూడా ఇంతవరకు వెనక్కి తిరిగి ఇవ్వలేదు. మీరు రైతులను ఉద్ధరిస్తున్నామని చెప్పి రైతు దినోత్సవాలు, రైతు చైతన్య యాత్రలు మీరు చేసుకుంటారా? మనస్సాక్షి అనేది లేదా వైసీపీకి? అసలు ఈ రకంగా చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? మేమేం చేయలేదని మాట్లాడతారా? మా తెలుగుదేశం పార్టీలో ఏం జరగలేదని మాట్లాడతారా? అసలు తెలుగుదేశం పార్టీ అంటే రైతు సంక్షేమ పార్టీ అని చెప్పి ప్రజలందరికీ తెలుసు, రైతులందరికీ తెలుసు. ఈరోజు హండ్రీ నివాస్ సుజల స్రవంతి ఎవరి హయాంలో వచ్చింది? గాలేరు నగర్ ఎవరి హయాంలో వచ్చింది? తెలుగు గంగా ఎవరి హయాం వచ్చింది? ఆ రోజు ఇరిగేషన్ ఎక్స్పర్ట్ శివరామ్ కృష్ణ గారి ఒక వారు గవర్నమెంట్ ఎంప్లాయీ శివరామ్ కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆ పేర్లన్నీ పెట్టింది కూడా ఆ రోజు ఆనాడు ఎన్టీ రామారావు గారి. ఆ రోజు అన్ని ప్రాజెక్ట్స్ కూడా ఆయన శంకుస్థాపన చేసుకుంటా వెళితే ప్రారంభోత్సవాలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. కాదని చెప్పమనండి, ఎవరన్నా చెప్తారేమో. ఇది కాకుండా పోలవరం 70% పూర్తి చేశామని చెప్పి చెప్పుకుంటున్నారు. ఆ శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీరు ఏ టైంలో ఏ పనులు జరిగినాయో అన్ని అర్థమైపోతాయి అందరికీ. మీకు నిజంగా దమ్ముంటే శ్వేతపత్రం రిలీజ్ చేయండి. సహకార బ్యాంకుల దగ్గర నుంచి ఆ రోజు ప్రాణ ప్రతిష్ఠ చేసింది ఎన్టీ రామారావు గారు, తర్వాత దాని కంటిన్యూషన్ చంద్రబాబు నాయుడు గారు. అన్ని ఆన్ రికార్డ్ ఉన్నాయి. ఎవరి మీద మీరు ఈ రోజు ఇవన్నీ కూడా మాట్లాడటం మరి కరెక్ట్ కాదు. అంత మేం చేసిందంతా మీరు చెప్పి మేం చేసుకున్నామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ లో 5,81,554 కోట్లు మరి కేటాయించడం జరిగింది. మీరు ఎంత కేటాయించారు? శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీరు ఏం కేటాయించారు అందరికీ తెలుస్తుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు 24,500 కోట్లు మరి రుణమాఫీ చేయడం జరిగింది. ఏనాడన్నా రుణమాఫీ చేయడం చేశారా మీరు? అది దాన్ని కంటిన్యూ చేస్తుంటే ఈ రోజు మరి 2 ఏళ్లలో చాలా మంది చనిపోవడం జరిగింది. దాదాపు 300 పైన ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ రుణమాఫీది నిజంగా రైతు సంక్షేమం కోరేవారైతే, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రైతు రుణమాఫీ పథకం స్టార్ట్ చేశారో దాన్ని మీరు కంటిన్యూ చేసేవాళ్ళు. అంతేగాని వాళ్ళ నోళ్లు కొట్టేవాళ్ళ? రైతుల నోళ్లు కొట్టేవాళ్ళ? మీరు ఏ రైతు దినోత్సవాల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు? ఆ రోజు పంట నష్టం జరిగిన అదే విధంగా ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగిన మరి పెట్టుబడి రాయితీ కూడా అంతకుముందు 10,000 ఉంటే దాన్ని 15,000, హెక్టార్కి 10,000 ఉంటే 15,000 చేసిన ఘనత చంద్రబాబు నాయుడు. ఇవన్నీ మీరు గుర్తు తెచ్చుకోకుండా మీరు రైతు దినోత్సవాలు మేము అవి చేస్తున్నాం ఈ చేస్తున్నాం ఎవరిని మభ్య పెట్టుతానుకండి ఇవన్నీ. ఇంకో విషయం చెప్పు, చాలా ప్రెసిడెన్షియల్ ఇష్యూ. నేను అనుకోవటం జగన్మోహన్ రెడ్డి గారి ఒక డాటర్ కూడా ప్యారిస్ లోనే చదువుతా ఉన్నారు. కనుక్కోండి, అక్కడికి వెళ్ళి కనుక్కోండి, మీకు తెలుస్తూ ఉంటది. ప్యారిస్ లో జరిగిన పీస్ ఫోరంలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్ట్స్ కి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆంధ్రప్రదేశ్ కి పురస్కారం దక్కింది. ఇప్పుడు ఏదన్నా ఉందా? ఒకటన్నా ఉందా? 2.5-3 ఏళ్ళు అయింది మీరు వచ్చి, ఏమన్నా జరిగినాయా? ఇది కాక మీ నాన్న హయాంలోనూ క్రాప్ హాలిడేలు జరిగినాయి. క్రాప్ హాలిడే అనే మాట సృష్టించబడింది మీ నాన్నగారి హయాంలో. ఇప్పుడు కూడా అదే కంటిన్యూటీ. ఇప్పుడు కూడా క్రాప్ హాలిడేస్ ఈస్ట్ గోదావరిలో ఒక విలేజ్ లో రైతులే 800 ఎకరాలకి క్రాప్ హాలిడే ప్రకటించారు. దీనికి సమాధానం చెప్పమనండి. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పలేరు, బయటికి రారు. కనీసం ఆ ఈస్ట్ గోదావరి వైసీపీ నాయకులైనా సమాధానం చెప్పండి. మీరు క్రాప్ హాలిడే అనే పేరు మీ హయాంలోనే పుట్టింది, పవర్ హాలిడే అనే పేరు మీ హయాంలోనే పుట్టింది, పవర్ కట్స్ అని అది కూడా మీ హయాంలోనే పుట్టింది. ఇప్పటికి కూడా మీరు ధాన్యం కొనుగోలు సంబంధించి ఇంతవరకు మీరు డబ్బులు ఇవ్వకపోతే రైతులు కోత మిషన్లకి అద్దె కట్టద్దా? ట్రాక్టర్లకి అద్దెలు కట్టక్కర్లేదా? అవేమి కట్టలేక మళ్ళీ మొహం చూపించలేక మళ్ళీ ముందుకెళ్లే పరిస్థితి లేదు ఆ ధాన్యం డబ్బులు రాక. వీటి గురించి మీరు మాట్లాడకుండా చైతన్య యాత్రలని అదని ఇదని మాట్లాడటం అనేది నిజంగా చాలా దారుణమైన విషయం. ఇదంతా ఒక రకంగా ఉంటే పథకాల పేర్లు, ఓ అమ్మా, పథకాల పేర్లు వింటేనే అసలు ఏంటి, ఉచిత పంటల బీమా పథకం అంట, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం అంట, వైఎస్ఆర్ మత్స్యకారుల భరోసా పథకం అంట, వైఎస్ఆర్ కాపరి బంధు పథకం అంట, జలకళ పథకం అంట,
ఈ పథకాలన్నీ ఫుల్ఫిల్ చేసేస్తున్నాం మేము అని చెప్పి నిస్సిగ్గుగా చెప్పుకుంటా ఉన్నారు, నిస్సిగ్గుగా చెప్పుకుంటా ఉన్నారు వైసీపీ వాళ్ళు. నేను ఒకటే అడుగుతున్నా, మీరు ఈ పథకాలన్నిటికీ బడ్జెట్ లో ఎంత కేటాయించారు? శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఎంత ఖర్చు పెట్టారు? శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఆఖరికి ధాన్యం కొనుగోలు కూడా మీరు అబద్ధాలు చెప్తే, అసెంబ్లీలో అసెంబ్లీలో అబద్ధాల మీద అబద్ధాలు చెప్తే, పోడియం ముందుకు వచ్చి కింద కూర్చొని చంద్రబాబు నాయుడు గారు ఫైట్ చేస్తే గచ్చంద్రం లేక ఏదో అరా కొర రిలీజ్ చేశారు. గచ్చంద్రం లేక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి రైతుల కోసం పోడియం ముందు, అసెంబ్లీలో పోడియం ముందు కింద కూర్చొని ధర్నా చేస్తే ఆ రోజు అప్పటికప్పుడు మీరు చెక్ చేసుకొని ఏదో అరా కొరాగా కొంచెం ఆ రోజుకి మామ అనిపించడానికి అరా కొరాగా ధాన్యం డబ్బులు రిలీజ్ చేశారు. ఇది మీ ఘనత చంద్రబాబు నాయుడు గారి ఘనత? 150 మంది ఉన్నారు, 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకళ్ళన్నా ఒక్క నియోజకవర్గంలో రైతు గురించి పట్టించుకున్న నాయకుడు ఉన్నాడా? ఎమ్మెల్యే ప్రశ్నిస్తే మళ్ళీ సీటు రాదేమో. మీరు 150 మంది ఒక ఎత్తు అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే ఒక ఎత్తు. ఈ రోజు కూడా రైతుల గురించి పోరాడే ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అండ్ తెలుగుదేశం టీం. 0 వడ్డీలు చేసాం, అది అన్ని మేము ఫ్రాడ్ అని చెప్పి ప్రూవ్ చేశారు కదా అసెంబ్లీలోనే మా ఎమ్మెల్యే. ఇవన్నీ కాకుండా ఇవన్నీ కేసీఆర్ గారితో జల వివాదాలు లేకుండా మీరు వాళ్ళ ఇంటికి ఫ్యామిలీ వెళ్ళటం, వాళ్ళు ఆహ్వానించటం, అంటే ఏ కాంట్రాక్టర్ని మీరు బాగు చేయడానికి మీరు ఇవన్నీ చేస్తా ఉన్నారు? ఈ వైసీపీలోనే ఒక పెద్ద నాయకుడు, అందరికీ తెలుసు, చిత్తూరు జిల్లాలో సైడ్ లో ఉన్న నాయకుడు కాంట్రాక్టింగ్ చేసుకుంటా ఉంటారు, కేసీఆర్ తో సత్సంబంధాలు ఉన్నాయి. ఒక ఎమ్మెల్యే నాయకుడు అయితే ఏకంగా ఇక్కడ ఏదన్నా కేసీఆర్ గారు సభ పెట్టుకుంటే ఆయన ట్రాక్టర్లతో సహా మంచినీళ్ళతో సహా సప్లై చేస్తారు. ఆయన పబ్లిక్ మీటింగ్ కేసీఆర్ పెట్టుకుంటే వీళ్ళు సప్లై చేస్తారు, ట్రాక్టర్ల దగ్గర నుంచి, మనుషుల దగ్గర నుంచి, మంచినీళ్ళ దగ్గర నుంచి. సీరియస్నెస్ ఉందా మీకు? అసలు రాష్ట్రం విడిపోయిన తర్వాత సావక మనం జాగ్రత్తగా అన్ని చేసుకుని ఆంధ్ర రాష్ట్రానికి ఏమాత్రం నష్టం కలగకుండా మనం చేయాలి అనే సీరియస్నెస్ ఏమాత్రమైనా ఉందా మీకు? ఈరోజు అదే విషయం మీ చెల్లి ప్రశ్నించింది. ఒక చెల్లి ఏమో దిక్కుతోచక ఢిల్లీ వెళ్ళి వాళ్ళ నాన్న ఎవరు చంపారో తెలిసి కూడా అన్ని రూల్ ప్రకారం వెళ్ళాలి కాబట్టి హలో లక్ష్మణ అనుకుంటూ వెళ్ళి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టుకుంది ఒక చెల్లి. ఇప్పుడు ప్రశ్నిస్తా ఉంది. కనీసం నిన్న మరి రాజశేఖర్ రెడ్డి గారి సమాధి దగ్గరకు కూడా కనీసం ఇద్దరు కలుసుకునే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఈ తెలుగుదేశం అన్ని ఇవన్నీ ఎప్పటి నుంచో ప్రశ్నిస్తా ఉంది. మీరు మాకెట్టు కూడా సమాధానం చెప్పాలా? రైతులకు సమాధానం చెప్పాలా? మీ రక్తమే ఉన్న మీ చెల్లి షర్మిల అడిగిన దానికైనా సమాధానం చెప్పడానికి ఉందా మీకు? 4 రోజులు గడిస్తే ప్రజలు మర్చిపోతారు, ఈ ప్రెస్ మీట్ గురించి ఎవరు మాట్లాడరు, ప్రెస్ మీట్ పెట్టాల్సిన పని లేదు, తర్వాత కొత్త వివాదం అందుకుందాం, అది ఆన్లైన్లో ఉంచుదాం, డైవర్షన్ పాలిటిక్స్ చేయడం. వైసీపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకంటూ మనస్సాక్షిని ఉంటే రైతు సంకెళ్ళ దినోత్సవాలు జరుపుకోండి, రైతు కన్నీరు దినోత్సవాలు జరుపుకోండి, రైతు వేధింపుల దినోత్సవాన్ని జరుపుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళని హెచ్చరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.